నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీల్వే గేట్ల ద్వారా తాండవ నదిలోకి నీటిని విడుదల చేశారు జలాశయాధికారులు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల తాండవ జలాశయంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్లో భారీగా నీరు చేరడంతో జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరిందని తాండవ ఈ స్వామినాయుడు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి 2 స్పిల్ వేగేట్లను అడుగుమేర ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. తాండవ జలాశయ ఈఈ స్వామినాయుడు డిఈ అనురాధ జలాశయాన్ని పరిశీలించి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో మరిన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. తాండవ జలాశయ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇరిగేషన్ డివిజన్ నర్సీపట్నం పరిధిలో మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు బుడ్డేరు మీద కట్టాము. 1975లో కట్టారు. అదే ఈ రిజర్వాయర్ మొన్న సైక్లోన్స్ మొన్నటి నుంచి సైక్లోన్స్ స్టార్ట్ అయ్యి సైక్లోన్స్ వల్ల ముప్పు ఏమైనా వస్తుందా, రిజర్వాయర్స్ ఉంటే ఎంత ఎంత నింది, ఎంత వాటర్ యాక్సెస్ చేయాలి, ఇవన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని నిన్న గవర్నమెంట్ ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేమందరం 0.2 ఫీట్ పెరిగేసరికి స్పిల్వే రెగ్యులేటర్లో ఆ నాలుగు గేట్లు ఉన్నాయండి స్పిల్వేకి మనకి. అందులో 2వ గేటు 3వ గేటు ఒక అడుగు లిఫ్ట్ చేయడం జరిగింది. అడుగు లిఫ్ట్ చేయడం వల్ల ఇదే 600 అదే 600 మొత్తం 1200 క్యూసెక్లు తాండవ రివర్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే తాండవ రివర్లో రిలీజ్ చేసిన తర్వాత అది 4 మండలాలకుండా తాండవ రివర్ వెళ్ళి లేఅవుట్ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఆ 4 దీని డౌన్ స్ట్రీమ్లో ఉన్న 4 మండలాల తాలూకా తహసీల్దారులని విఆర్ఓల్ని అందరినీ వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్యాము నిండుతుంది, ఫుల్ రిజర్వాయర్ దగ్గరికి వస్తుంది కాబట్టి మేము గేట్లు లిఫ్ట్ చేస్తాము, రివర్లో ఎవరు మనుషులు కానీ ఏమైనా వాళ్ళకి ఇబ్బంది లేకపోతే సాలకారంగా ప్రమాద స్థాయికి నీరు రావడం వల్ల గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏఈ గారు ఇక్కడ నాదవర్మన్ తహసీల్దార్ గారు కూడా 2 రోజుల నుంచి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, పశువులకు కానీ గొర్రెలు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండి ఏదైతే రిజర్వాయర్ కింద ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా స్థానిక విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులతో కూడా జనక్గా ఉండమని చెప్పి దొడ్డర వేయించాలని చెప్పి ప్రభుత్వం ముందుగానే వీళ్ళందరికీ కూడా ఈ అకాల కారణ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ రిజర్వాయర్ ఉన్నంత ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉండే విధంగా తాండవ డిఈ గారు మొత్తం అందరూ కూడా నైట్ నుండి